మా ఉద్దేశం రైట్ ఇప్పుడు చెప్పండి బురా గారు నేను అంటే సరే విమోచన విలీనం పేర్లు ఏందేందో వస్తున్నాయి ఇది ఒక చారిత్రక దినం సరే మీకు తెలిసింది తెలియదేమి స్వతంత్రం నలభై ఏడు ఆగస్టు పదిహేను వచ్చింది దాని తర్వాత వనీర్ తేడాతో ఇక్కడ వచ్చింది సరే దాని తర్వాత ఇది కాస్త ఉమ్మడి అంటే ఆనాడు చెన్న మద్రాసు తమ కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇటు ఇడిపోయినటువంటి మహారాష్ట్ర కర్ణాటక నుంచి హైదరాబాద్ స్టేట్ గా ఉన్నటువంటి పార్టీ విడిపోయి ఆంధ్రప్రదేశ్ అవతరించడం అనేటువంటిది ఇదొంత ఒక చారిత్రక నేపథ్యం తెలంగాణ ఉద్యమ సమయంలో మళ్ళీ దాని తెర మీదకి తెచ్చి ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ ఉండేది కాబట్టి అప్పుడు సెప్టెంబర్ పదిహేడున రాష్ట్రంలో అప్పుడు దాకా స్వతంత్రం లేదు అప్పుడు నెహ్రూ సైన్యాలు అంటే నెహ్రూ సైన్యాలు అని పిలిచేది అప్పట్లో ఇప్పుడు పటేల్ సైన్యాలు అంటున్నారు కానీ నెహ్రూ సైన్యాలు అనేది నెహ్రూ సైన్యాలు వచ్చి ఎందుకంటే అప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున మీకు కూడా తెలుసు ఇప్పుడు కూడా పాటలు పాడుతుంటారు ఆ పాటలు కూడా బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అనేటువంటి అంటే ఒక రకంగా అప్పటికే ఒక సాయుధ పోరాటం ఉధృతంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సాయుధ పోరాటం జరగటం మరో పక్కన నిజాం నిరంకుశ పాలన రజాకారుల యొక్క ఆగడాలు ఈ మొత్తం లో నిజాం అంటే ఇక్కడ నెహ్రూ సైన్యాలు అంటే కేంద్ర బలగాలనాలి ఇప్పుడు కేంద్ర బలగాలంటారు పాత రోజుల్లో నెహ్రూ సైన్యాలు అనేది అంటే అప్పటికి ఇంకా స్వతంత్రం వచ్చిన కొత్తలు కాబట్టి దానికి పేర్లు లేకన్నారా ఏమన్నారా కానీ నేను చదువుకున్న పుస్తకాల్లో కూడా నెహ్రూ సైన్యాలు నెహ్రూ సైన్యాలు అనేది ఇప్పుడైతే కేంద్ర బలగాలు కేంద్ర బలగాలు వచ్చి అటు సాయుధ పోరాటం చేస్తున్నటువంటి కమ్యూనిస్టులు కానీ ఇటు రజాకారులు కానీ ఇద్దరిని అణిచివేసి ఈ ప్రాంతాన్ని ఒక స్వతంత్రం అంటే ఈ ప్రాంతాల్లో జాతీయ జెండా కలిగినట్టు చేశారు అనేది ఒక చరిత్ర కాబట్టి దీన్ని ఎందుకు దీన్ని ఈ కాంట్రెస్ట్ కాకుండా ఇదేదో విమోచన ఒక ముస్లిం ప్రభువు నుంచి ఇది రాష్ట్రం విముక్తి అయింది విమోచన జరిగింది అనే కాంట్రెస్ట్ తీసుకురావడం వల్ల ఏంటి ప్రయోజనం అనేది ఒక చర్చ మొట్టమొదటిగా పివి గారు మనం రాజకీయాలు అతీతంగానే మాట్లాడదాం పేరు విమోచనమని పెట్టినా విలీనమని పెట్టినా లేకుంటే విద్రోహాన్ని పెట్టినా సమైక్యమైన పెట్టినా ఇస్ ద హిస్టారికల్ ఫ్యాక్ట్ రజాకారుల పాలన రజాకారుల అకృతాలు నిజాము అణిచివేత పాలన ఏది ఈ అన్నిటిని మనం ఇస్తే హిస్టారికల్ ఫ్యాక్ట్స్ దొరలు గడియలు ఇవన్నీ హిస్టారికల్ బాటితో పాటు రజాకారులకు నిజాములకు తొత్తులుగా ఉన్నటువంటి అప్పుడు దొరలు గడీలు బడుగు బలహీన వర్గాలు రైతుల్ని వెట్టి చాకిరి అణిచివేత లేకుంటే కరువు కాటకాలతో అనేక మంది చావటం అనేది ఇదంతా దిస్ ఇస్తే రియాలిటీ ఫ్యాక్ట్ అది ఫస్ట్ అది మాట్లాడదాం సెకండ్ ఏంటంటే నేను రెండు క్వశ్చన్స్ మల్లు రవి గారికి యాజ్ ఏ నేను వ్యక్తిగతంగా కాదు యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ వారు దాదాపు తెలంగాణ ప్రాంతాన్ని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని యాభై సంవత్సరాలు పాలించారు మీరు అప్పుడు నేను రెండు క్వశ్చన్లు సపోజ్ ఇది విమోచనం కాకుంటే ఆ రోజు లేకుంటే విమోచనమా సమైక్యమా ఇంకేదన్నా పేరు ఈ యాభై సంవత్సరాలు ఎందుకు అదే మరే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కర్ణాటకలో మరాఠా తెలంగాణ మరాఠా పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ లేకుంటే కర్ణాటక పార్ట్ ఆఫ్ ద హైదరాబాదు జరుపుకున్నటువంటి రోజులు ఉన్నాయి కానీ అప్పుడు యాభై సంవత్సరాలు తెలంగాణనే ఎందుకు జరపలేదు ఈ యొక్క మత విద్వేషాలు వివిధ మతాలు కేవలం తెలంగాణలే ఉన్నాయా మిగతా ప్రాంతాల్లో అన్ని మతాల వాళ్ళు లేరా అంద అన్ని మతాల వాళ్ళు ఫస్ట్ ఇండియన్స్ దెన్ ఆమె హిందూ ఆరే నెక్స్ట్ క్రిస్టియనా ముస్లిమా కాదా ఎందుకు ఆ వ్యత్యాసం చూపారు ఈరోజే కేవలం ఇప్పుడే ఎందుకు ఈ కొత్త పదం ఎంచుకున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ హిస్టారికల్ ఫ్యాక్ట్ నెహ్రూ గారు ఈ యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క ప్రాంతాన్ని ఇది వేరే దేశంగా మనం ఇక్కడ ఇది పార్ట్ ఆఫ్ ద ఇండియన్ సబ్సిడరీ దట్ వాస్ అండర్ ద బ్రిటిష్ ఇక్కడ కంటోన్మెంట్ ఏరియా ఏముందండి బ్రిటిష్ యొక్క సైన్యం ఇక్కడ ఉంటుంది పార్ట్ ఆఫ్ ఇండియా ఇదేదో వేరే దేశం కాదు మనం ఫ్రీడమ్ తెచ్చుకోవటానికి ఒక సబ్సిడీకి స్టేట్ కింద ఉన్నది కానీ ఒక స్వతంత్ర దేశంగా ఇప్పుడు లేదు థర్డ్ మీరు ఇంకో పార్ట్ ఇది స్వాతంత్రమే అయితే అయ్యుంటే ఆ రోజు నెహ్రూ గారు ఎందుకు భయపడ్డారు ఎందుకు దీని మిలిటరీ యాక్షన్ అనలేదు ఎందుకు దీని పోలీస్ యాక్షన్ అన్నారు ఎందుకు ఇది ఆపరేషన్ పోలో అన్నారు అది కాంగ్రెస్ పార్టీ కదా నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ దాని దాన్ని మిలిటరీ యాక్షన్ అనలేదు పోలీస్ యాక్షన్ అన్నారు మీకు తెలుసు కదా పియూ గారు ఓకే సో దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద ఇండియా ఇట్ వాస్ నెవర్ ఎ సపరేట్ కంట్రీ దీని మీద ఫ్రీడమ్ ఇవ్వటానికి ఇట్ వాస్ ఎ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ద పార్సల్ ఆఫ్ ద ఇండియా అందుకొరకే దీన్ని విమోచనం గారు ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అది ఇంతా జగన్నాథన్ గారి కూడా చెప్పారు అంటే ఆ ఆనాడు సంస్థానాలు విలీనం అనే దగ్గర స్వతంత్రం ఇచ్చారు అందరు విలీనం అయినారు కొంతమంది మీ స్వతంత్రంగా ఉంటాం అనేటువంటిది అది ఇవ్వడం తప్ప ఉప్ప అది రాజకీయ చర్చ కానీ సంస్థానాలు ఇండిపెండెంట్ గా యాక్ట్ ఉంటావన్న జునాగఢ్ ఒకటి మరి నాకు తెలిసి నిజాం సంస్థానం ఒకటి ఇట్లా రెండు సంస్థానాలు ఉన్నాయి తర్వాత వాళ్ళు వాళ్ళ రాత్రిక అరాచక పాలన కావచ్చు రాత్రిక పాలన కావచ్చు నిజాం అంటే నిజం మీరు అన్నట్టుగా రజాకారులు కావచ్చు లేదు ఇక్కడ నిజాం నిజాం సాయుధ పోరాటం కూడా ఒక కారణం కావచ్చు ఆ మొత్తం ఎపిసోడ్ లో అప్పుడు నెహ్రూ కేంద్ర లేదు పివి గారు మేము మాట్లాడుతున్నాం కదా నేను సూర్యాపేటలో పుట్టినా మా నేను అప్పుడు పుట్టలేదు కానీ మా యొక్క తండ్రి కానీ మా యొక్క ఎంత మంది ఈ అరాచకాలకు ఊళ్ళో మాట్లాడలేదు చరిత్ర నాకు చరిత్ర గురించి మాట్లాడలే నేను అన్నది ఏంటంటే అలాచకం జరగలేదను లేకుంటే దొరలు గడియలేవను బట్టలు తీసి బతుకమ్మలు ఆడించలేదను ఈ ఆ వాటి గురించి నేను మాట్లాడలే నేను అనేది ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి స్వతంత్రం వచ్చే నాటికి ఉన్న పరిస్థితిలో సంస్థానాలకి ఫ్రీడమ్ ఇచ్చింది పొలిటికల్ గా రాంగా రైట్ అది చర్చ నేను దాని జోలిపోట్లా ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర బలగాలు జోక్యం చేసుకొని దీంట్లో నిజాం నవాబు కూడా లొంగిపోయాడు ఇది ఒక ఫ్యాక్టా కాదా ఫ్యాక్ట్ సెకండ్ లొంగిపోవటం కాదు అక్కడ ఓడిపోయినా ఓడిపోయాడా లొంగిపోయాలు ఎవరైనా ఏం చేస్తారు వచ్చిన తర్వాత నా శక్తి సరిపోయినప్పుడు సెకండ్ పీవీ పీవి గారు నా మొత్తం కంప్లీట్ ఇంకో పాయింట్ సెకండ్ ఏంటంటే నా బాధ ఏంటంటే ఇప్పుడు పేరు ఏదైనా కూడా సరే ఇదే పేరు పెట్టుకోండి యాభై సంవత్సరాలు కాంగ్రెస్ ఎందుకు చేయలేదు లే నేను ఎందుకు ఇవాళ చేస్తున్నారు కదా కాంగ్రెస్ ఇదే మరి టీఆర్ఎస్ సమైక్య ఏదైనా ఏదన్నా అనుకోండి తొమ్మిది సంవత్సరాలు ఎందుకు చేయండి మేము అందాం ఉద్యమకారులమే కదా కేసీఆర్ గారు మా రాజకీయ గురువే కదా బీజేపీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ ఎత్తుకుంది అలాగే అందరూ అందరూ అంతే ఎవరికి కూడా బీజేపీ కూడా అంత ముందేమో పెద్ద ఎత్తుకోవాలా దీని విమోచన దినోత్సవం తెలంగాణ వచ్చిన తర్వాత సందర్భాలు ఉన్నాయి వాళ్ళకి వస్తే కమ్యూనిస్టుల ప్రతి సంవత్సరం విలీన దినోత్సవం చేసేది వాళ్ళకి వస్తే ఏ పార్టీ చేయాలి వాళ్ళకి వస్తే పివి గారు నా రిక్వెస్ట్ ఏంటంటే బీజేపీ వినండి వినండి ఇప్పుడు నేను బీజేపీ ఖచ్చితంగా చేసింది ఇట్ వాజ్ ఏ స్పెసిఫిక్ నిన్ను రాజకీయాల పోట్లు మరే ఈ యొక్క రజాకారుల పాలన విముతి కొరకు కోళ్లే కేవలం హిందూలే ఒక్కొక్క ముస్లింలు లేరా అందులో ముస్లిం లేరా లేరా ముస్లింస్ మరి ఎందుకు కొత్తగా మనం ఈ ముస్లిము హిందూ అని విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు